వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మురుగాడు రచన చానాపతి ప్రసన్నలక్ష్మి గారు. మనసు లేని మనిషిని పెళ్లి చేసుకున్నానని అనుకుంటూ ఉంటుంది భూమిక. కానీ ఈరోజు భర్త ఆకాష్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఓ మాట అడిగేసరికి సిగ్గుతో ముడుచుకుపోయింది. అంతలోనే ఎంతో ఆశ్చర్యం. భర్తలోని ఆ మార్పుకి నివ్వెరగపోక ఏమవుతుంది మరి? ఏంటి ఈరోజు ఇంత సడన్ గా ఈయన గారిలో చలనం వచ్చింది అనుకుంది. ఏది ఏమైనా తన మంచికే అనుకుని సంబరపడిపోయింది. తెల్లటి చీరలో మల్లెల గుబాళింపుతో తన అందానికి మెరుగులు దిద్దుకొని భర్త ఆకాష్ కోసం ఎదురు చూస్తుంది భూమిక. భర్త ఒడిలో సేదతీరే భాగ్యానికి ఎన్నాళ్లుగా కలలు కన్నదు. ఆ కల నిజమయ్యే సుదినం ఈరోజు అయినందుకు నమ్మలేని నిజాలంటే ఇవేనేమో అనుకుంది. ఆకాష్ ఓ చిత్రకారుడు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేయి తిరిగిన చిత్రాలు గీస్తూ ఉంటాడు. ఒకసారి చూస్తే చాలు, కళ్ళు మూసుకొని గీసేటటువంటి కళ ఉంది అతని చేతిలో. అతని చిత్రాల్లో జీవకళ ఉట్టిపాడటంతో జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నాడు. అతనికి అంత కీర్తి ప్రతిష్టలున్నా ఒక మగాడుగా భూమికను ఏనాడూ దగ్గరకు తీసుకోలేదు. భర్త ప్రవర్తన జీవితాంతం ఒక సమస్యగానే మిగిలిపోతుందని కుమిలిపోయేది. కానీ ఈరోజు తన భర్తకు తనపై దయ కలగటమే తనకు పెద్ద ఆశ్చర్యం. కాలింగ్ బెల్ మోగటంతో చెంగున లేచి వెళ్లి తలుపు తీసింది భూమిక. భార్యను చూస్తూనే ముఖం చిట్లించాడు. ఎప్పటిలాగే దూకుడుగా చిరాగ్గా లోనికి వెళ్లిపోయాడు. భర్త వాలకం చూసి భూమిక హుషారంతా ఆవిరైపోయింది. కొన్ని నిమిషాల అనంతరం భూమిక అంటూ పెద్దగా అరిచాడు ఆకాష్. ఆ అరుపుకు బెదిరిపోయింది. ఒళ్లంతా ఒకటే చెమటలు. తానేం తప్పు చేసిందో అర్థం కాక అదిరే గుండెలతో భర్త ముందుకెళ్ళింది. నేను వచ్చేసరికి నీ నగ్నత్వం చూడాలి అంటే నిన్నిలా సింగారించుకోమని కాదు. నువ్వెంతగా నన్ను కవ్వించాలని చూసినా నేనింతే, నువ్వు నాకు నగ్నంగా కనిపిస్తే చాలు అంటూ గట్టిగా గద్దించాడు. ఆ అరుపుకు భయపడిపోయి భర్తలోని ఆ వెర్రి కోరిక అర్థం కాక బిక్క చచ్చిపోయి అలా నిల్చుండిపోయింది భూమిక. చెప్తుంది నీకే అర్థం కాదా? మరోసారి హెచ్చరించాడు. భర్త ఉగ్రరూపాన్ని చూసి బెదిరిపోయింది. వణుకుతున్న భూమిక చేతులు తన చీర కుచ్చెళ్ల మీదకు వెళ్లాయి. కాని తన నగ్న దేహాన్ని చిత్రంగా గీసి ఓ పార్టీకి బేరం పెట్టబోతున్న ఆ మనసు లేని మనిషి వికృత ఆలోచన తెలీదు. మగాడు కాని మృగాడిని తెలీదు పాపం భూమికకు.